नमस्ते 3D9 मीडिया के स्वागत। वैसीपी पालनलो राष्ट्रंलो अनगारिन वर्गालु अनिश्चितताकु गुरवुतुन्नारनि टीडीपी आरोपिंचिंदि। अनगारिन वर्गाल टारगेट गा दास्तिकानिकि पाल्पडुतोंदनि मंडिपडिंदि। कडप नगरंलोनि रहमतीय फंक्षन हाल्लो टीडीपी आध्वर्यंलो अनगारिन कुलाल सदस्यलु निर्वहिंचारु। टीडीपी जिल्ला अधिकार प्रतिनिधि आमूरी बालदासु आध्वर्यंलो निर्वहिंचिन ई सदस्यलो कडप पार्लमेंटरी पार्टी अध्यक्षुडु लिंगारेड्डी, कडप नियोजकवर्ग इंचार्ज अमीर बाबुतो पाटु जिल्ला नलुमूलल नुंचि पेद्द एत्तुन नेतलु कार्यकर्तलु पाल्गोन्नारु। ఈ సందర్భంగా ప్రసంగించిన నేతలు వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు। పేదల ఆక్రమణల నుంచి పుట్టిన తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన మైనారిటీ దళిత వర్గాలకు అండగా నిలిచిందన్నారు। కానీ వైసీపీ ప్రభుత్వ పాలనలో అనిచ్చుబెతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అనగారిన వర్గాలకు అందాల్సిన ఆర్థిక వనరులను రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలకు మళ్లించి వారి కడుపు కోరుతుందని ధ్వజమెత్తారు। రానున్న ఎన్నికల్లో టీడీపీని తిరిగి అధికారంలోకి తేవడమే లక్ష్యంగా బలహీన వర్గాలను కలుపుకొని పోరాటం చేస్తామన్నారు। రోజు జగన్ మోహన్ రెడ్డి గారు మనం ఏమైనా గాని వైఎస్ఆర్సీపీ అధికారానికి వస్తే చంద్రబాబు నాయుడు జీవితం అడికి సమాప్తం అవుతది, 30 ఏళ్ళు మళ్ళా మనమే అధికారం లేకుంటామని చెప్పేసని ఒక అంగారపూరితమైనటువంటి మాటలు చెప్పడం జరిగింది। నేను జగన్ మోహన్ రెడ్డి గారికి ఒకటే మాట చెప్తాండా, అది నీది వాళ్ళకు గాలికి వచ్చినటువంటి పార్టీ, నువ్వు ఒక రౌడివి, ఒక గూండావు, ఒక అధికార దాహంతో నువ్వు ఈ పార్టీని ఏర్పాటు చేసుకుంటావు, ప్రజలను మోసగించినావు, ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చినావు, కులాలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చినావు, ఈనాడు నువ్వు ఆ కులాలన్నీ కూడా నీకు వ్యతిరేకత ఉన్నాయి, మరి ఏదేమైనా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పాలనను దళిత బడుగు బలహీన వర్గాలమైనటువంటి మేము ముక్తకంఠంతో ఎదిరించాల్సినటువంటి అవసరం ఉంది, మరి మా దళిత పిల్లలను మానభంగాలు చేస్తే శీలానికి విలం కట్టి ఆర్థికంగా డబ్బులు ఇచ్చి నీ పార్టీకి నీ ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకోకుండా నువ్వు చేస్తూ ఉండవు, మరి నిజంగా దళితులు అనవారి వర్గాలకు అందరికీ చెప్తా ఉన్నాం, ఇది మోసగిరేతటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి పరిపాలించే అర్హత లేదు, ఒక దుర్మార్గుడు ప్రజలను మోసగిస్తానడు, ప్రజలారా మీరందరూ కూడా ఆలోచన చేయండి, చంద్రబాబు నాయుడు జీవిత ఆశయం శిరస్థాయిగా ప్రజల్లో నిలిచిపోవాలని అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఈనాడు తెలుగుదేశం పార్టీకి గర్వంగా చెప్తానం దేశ రాజకీయాలలో ఒక ఉన్నత స్థానాన్ని తీసుకొచ్చినటువంటి గొప్ప మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు, రాబోయే 24 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం తెలుగుదేశంలోకి రాబోతోంది, అందుకు నిదర్శనం మహనాల్లో జరిగినటువంటి ప్రజా వెల్లువ, మహనాల్లో జరిగినటువంటి ఉత్సాహం, ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తుడుచుకుపోయేటానికి నాంది పలికినాం, కాబట్టి ఈ నగరంలో మేము అనగాని కులాలమందరం కూడా తెలుగుదేశం పార్టీకి అండదండలుగా ఉండి అగ్రకులల యొక్క నాయకుల తోడ్పాటుతో మేము ముందుకు వెళ్తాం। ఈ వైసీపీ ప్రభుత్వము జగన్ మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పరిస్థితి చాలా దారుణంగా తయారైంది, వారి ఆత్మాభిమానాన్ని కూడా పూర్తిగా తాకట్టు పెట్టే విధంగా పరిపాలన సాగుతుంది। ఈ రోజు వచ్చేసి ఒక మాస్క్ ఒక ఎస్సీ డాక్టర్ అయినటువంటి సుధాకర్ గారు మాస్క్ అడిగిన పాపానికి ఆయనను ప్రాణాలను పుట్టన పెట్టుకున్న ఘనత ఈ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కింది। అలాగే డాక్టర్ అనిత మన మైత్రుడు పాప డాక్టర్ అనిత ఆమె స్నానం చేస్తా ఉంటే ఆమె వీడియోలు చిత్రీకరించి ఆమెను భయప్రాంతం చేయడం జరిగింది। అలాగే ఒక పుంగనూరులో వచ్చేసి ఒక ఆటో డ్రైవరు ప్రతాప్ అనేవాడు ఎస్సీ దళితుడు ఈ ప్రభుత్వంలో మద్యం తాగాలంటే రేట్లు విపరీతంగా పెరిగిపోయినాయి, కల్తీ మద్యం అమ్ముతారని చెప్పి ప్రభుత్వాన్ని తిట్టే మాట్లాడితే ఆ రోజు రాత్రి ఆయనకు హతం చేయడం జరిగింది। ఎవరు కూడా నోరెత్తితే వాళ్ళను గళము ఉక్కుపాదంతో ముదరుస్తున్నారు, ఏదైనా ఒక నిరసన కార్యక్రమం తెలపాలన్నా కూడా ఈ ప్రభుత్వం ఇళ్లగడ అరెస్ట్ చేయడం, ఏదైనా ఒక కార్యక్రమము ప్రజా వ్యతిరేక నిర్ణయాలపైన ఏదైనా చేస్తామంటే ఈ ప్రభుత్వానికి వెన్నులు వణుకు పుడుతుంది, దానికోసమే ఈరోజు ఈ అణగారిన కులాల సదస్సు ఈ చైతన్యం చేయాలా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు చైతన్యవంతులు చేసి మళ్ళా పూర్వవైభవము చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక దశ దిశ అని ఏర్పడుతుంది, లేకుంటే రాబోయే రోజుల్లో పూర్తిగా ఈ రాష్ట్రము ఒక్క ఛాన్స్ అని వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా మీరు మరో ఛాన్స్ ఇచ్చినారంటే ఎవరు కూడా దేవుడు కూడా ఈ రాష్ట్రాన్ని కాపాడలేడు కాబట్టి